ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ఎంపీ అభ్యర్థి కారమూరి సునీల్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చింతలపూడి మండలంలోని శెట్టివారిగూడెం పట్టాయిగూడెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పోలీసులు నగరవాసులకు పలు సూచనలు చేశారు. మీర్ ఆలం ఈద్గా మాసిబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ లో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థన ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు పోలీసులు. మీర్ ఆలం ఈద్గా వద్ద మాసిబ్ ట్యాంక్ జంక్షన్ ఫ్లైఓవర్ కింద ప్రార్థనలు జరగనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలను ఏమాత్రం అనుమతించరు. తెలంగాణ టెట్ పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. టెట్ అప్లికేషన్లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో గడువును పెంచినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 11 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. 48,000 రూపాయల నగదు, 30 పందెపు కోళ్లతో పాటు 30 ద్విచక్ర వాహనాలు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కాచికలు ఆకేరు వాగు సమీపంలోని ఇటుక బట్టీల వద్ద పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. కోళ్లకు కట్టే కత్తులు, సెల్ఫోన్లను సీజ్ చేశారు. ఇండియాలో 1.16 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను 2024లో కంపెనీ తయారు చేసిందని బ్లూంబర్గ్ న్యూస్ నివేదిక ఒక ప్రకటనలో పేర్కొంది. ఫాక్స్కాన్ నుంచి 67%, పెగట్రాప్ కార్ప్ నుంచి 17% ఐఫోన్లు ఉండగా మిగిలిన వాటిని విశ్రాన్ కార్ప్ కర్ణాటక ప్లాంట్ ద్వారా తయారు చేశారు.